అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఆయన శ్రమ పడిన తరువాత చాలు, యేసు ప్రభు సమాధి నుండి లేక మరణము నుండి తిరిగి లేచిన తరువాత ఎన్ని దినాలు ఆయన కనబడ్డాడు అని లేఖనం చెప్తుందంటే, దాదాపు 40 దినముల వరకు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి లేక మరణము నుండి ఆయన పునరుద్ధానుడైన తరువాత దాదాపు 40 దినముల వరకు ఆయన అనేకులకు కనిపించినట్లుగా, కనబడినట్లుగా ఇక్కడ లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఏదో నేను లేచాను ఇక ఎవరికి కనబడవలసిన అవసరం లేదు అని ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు. కానీ ఆయన లేచిన తరువాత, లేచిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత 40 దినముల వరకు ఆయన అనేకులకు కనబడ్డాడు అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఆయన కనబడ్డాడు అంటే, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ధృవీకరించడానికి, అందుకే ఆ లేఖనములో ఏమనిందంటే అనేక ప్రమాణములను చూపి, అనేక ప్రమాణములను చూపి, ప్రమాణములు అంటే రుజువులను చూపాడట. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది రుజువులతో కూడినటువంటిది. యేసుక్రీస్తు పునరుద్ధానము అంటే రుజువులతో ఆయన తన పునరుద్ధానాన్ని ధృవీకరించాడు. డిక్లరేషన్ అలా ఆయన ధృవీకరించాడు. దేవుని బిడలారా, కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మరి ఏదో ఆషామాషి కాదు కదా, ఆషామాషి కాదు. ఆయన పునరుద్ధానం అంటే ఆయన ఎవిడెన్స్తో సహా, రుజువులతో సహా, ప్రమాణములతో సహా నిరూపించాడు. అది యేసు పునరుద్ధానము నిరూపించబడినటువంటిది. అంటే ఎవరు కాదనలేనటువంటిది కదా, యేసు పునరుద్ధానమును ఎవరు కూడా కాదనలేనటువంటిది, కాదనలేనటువంటిది. అంటే ప్రతి ఒక్కరూ ఆయన పునరుద్ధానమును ఒప్పుకొనవలసిందే. ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఆయన రుజువులు చూపించాడు కదా. అనే 1-2 కాదట, అక్కడ ఏముంది, అనేకమైన
అనేక ప్రమాణములను, అంటే అనేకమైన రుజువులతో ఆయన తన పునరుద్ధానాన్ని ధృవీకరించాడు. దేవునికి స్తోత్రం కదా, ధృవీకరించాడు ప్రేమైన దేవుని బిడ్డలార. కొరింది పత్రికలో మనము చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను కదా. ఆయన కనబడ్డాడు, ఆయన కనబడ్డాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా. ఆయన కనబడ్డాడు, తన్ను తాను కనపరుచుకున్నాడు. ఎప్పుడు? పునరుద్ధానుడైన తర్వాత. పునరుద్ధానుడైన తర్వాత దేవునికి స్తోత్రం. కనపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. అనేక మంది చూచారు ఆయనను, అనేక మంది చూచారండి, అనేక మంది చూచారు. కాబట్టి ఆయన పునరుద్ధానము ఏదో ఆషామాషి కాదు కదా. దేవునికి స్తోత్రం కలగను. ఆయన పునరుద్ధానము అది నిజమైనది కదా. ఆయన పునరుద్ధానము సత్యము కదా, సత్యమైనది. ఆయన పునరుద్ధానము యథార్థమైనది కదా. అసలు పునరుద్ధానములోనే ఉన్నది. ఈనాడు సంఘము ఏర్పడింది అంటే పునరుద్ధానమే. ప్రభు పునరుద్ధానుడు కాకపోతే ఈనాడు సంఘము లేదు. సంఘము ఏర్పడింది అంటే దానికి ప్రధాన కారణము క్రీస్తు మరణ పునరుద్ధానములే. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే ఈనాడు సంఘము ఏర్పడింది, సంఘము కట్టబడింది కదా. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే ఈనాడు క్రొత్త నిబంధన మనకు లభించింది ప్రియుల. ఈ క్రొత్త నిబంధన బైబిల్లో 2 ఉన్నాయి మనకు తెలుసు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము. ఈ దినాలలో చాలామంది దేనికి ప్రాముఖ్యతనిస్తారంటే క్రిస్మస్ పండగకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. క్రిస్మస్ పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత. ఆ క్రిస్మస్ పండగకే బట్టలు తెచ్చుకుంటారు, కొత్త బట్టలు. ఈ ఈస్టర్కు కొత్త బట్టలు ఎవరు తెచ్చుకోరు ఎందుకో మరి. అంటే ఏం చిన్న పండగనే ఇది. ఈస్టర్ పండగకు ఎవరు కూడా కొత్త బట్టలు తెచ్చుకోరు. క్రిస్మస్కు తెచ్చుకున్న బట్టలే బహుశా ఇప్పుడు వేసుకొని వస్తామేమో మనం కదండి. కొత్త బట్టలు వేసుకోరు, పెద్దగా హడావుడి చేయరు క్రిస్మస్కు చేసినంతగా కదా.
మంచిదే, క్రీస్తు పుట్టుక మంచిదే, కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది క్రీస్తు మరణం పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం కదా, అతి ప్రాముఖ్యమైనది కదా క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానమే సహోదరుడా సహోదరి. ఆయన పునరుద్ధానుడయ్యాడు కదా, ఆయన పునరుద్ధానుడు కావడానికి అనేక ప్రమాణములను ఆయన చూపాడు, అనేక రుజువులను ఆయన చూపాడు కదా. రుజువులతో ప్రమాణములతో కూడుకున్నదే పునరుద్ధానం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మరి ఇశ్రాయేలు దేశములో నేటికి యేసు ప్రభు యొక్క సమాధి ఉంటూ ఉన్నది మనందరికీ తెలుసు కదా. ఖాళీ సమాధి, ఖాళీ సమాధి. ఈ ప్రపంచములో, ఈ భూప్రపంచములో ఎంతోమంది మహానుభావులు చనిపోయి వారు సమాధిలోనే ఉన్నారు నేటికి. ఎంతోమంది క్రీస్తుకు పూర్వం ఉన్నవారు కావచ్చు, క్రీస్తుకు తరువాత ఉన్నవారు కావచ్చు, ఎంతోమంది మరణించి సమాధి చేయబడ్డారు, నేటికి వారు సమాధులలోనే ఉన్నారు కదా. కేవలము యేసు ప్రభు ఒక్కడు మాత్రమే సమాధిలో నుండి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా కదా. ఆయన ఒక్కడే తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కదా. మిగతా వారు ఎన్నో చెప్పుకోవచ్చు క్రీస్తు విరోధులు, ఆమె యేసు క్రీస్తే కాదు, మేము నమ్మినటువంటి వారు కూడా లేచారు అని. ఏది రుజువు లేది, సరే లేచాడని చెప్పుకుంటున్నాం, రుజువు లేది, ప్రమాణం లేది, సాక్ష్యమేది కదా. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అనేక ప్రమాణములను చూపి కదా. అంత ఈజీగా నమ్ముతారని ప్రభువు అనుకోలేదు కదా, నిజంగా నమ్మరు. అసలు ఆయన శిష్యులలోనే నమ్మలేదు. ఆయనను వెంబడించిన వారు, ఆయనతో ఉన్నవారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేదు. ఆయన ఎవరో మనకు తెలుసు కదా, తోమా అనే వ్యక్తి. ఆయన శిష్యులలోనే నమ్మలేదు. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ఆయనను, పునరుద్ధానమును నమ్మాలి అంటే ఆయన మనకు రుజువులు చూపాడు, ప్రమాణములను చూపాడు, అనేకులకు ఆయన అగుపడ్డాడు, కనిపించాడు ఆయన. దేవునికి ఎన్ని దినాల వరకు? 40 దినముల వరకు, దాదాపు 40 దినాల వరకు, ఒకరోజు రెండు రోజులు కాదు, 40 దినముల వరకు ఆయన కనిపించినట్లుగా బైబిల్లో మనము చదువుతూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇంతకు మరి ఆయన ఏమి రుజువులు చూపాడు అంటే, ఆయన గాయములే ఒక రుజువు కదా.
ఏమి రుజువులు చూపాడు ఆయన? ఆయన పొందిన గాయములే ఒక రుజువు, ఒక సాక్ష్యం. తోమా, నీ వ్రేలు నా గాయములలో పెట్టి చూడు అన్నాడు యేసయ్య కదా. తోమా, నేను నమ్మనన్నావు కదా, ఆయన గాయములలో వ్రేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నావు కదా, చూడు నా చేతులలో గాయములు చూడు. తన గాయములు చూపించాడు కదా యేసయ్యకు, గాయములు చూపించాడు యేసయ్య. అప్పుడు అన్నాడు తోమా, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా కదా. కాబట్టి ఆయన పునరుద్ధానమునకు రుజువులు ఏమిటి అంటే ఆయన పొందిన గాయములు కదా. సిలువలో ఆయన పొందిన గాయాలు, రెండు చేతులలో, కాళ్ళలో, ప్రక్కన కదా, ఆయన గాయాలే మనకు రుజువు ప్రియులారా, మనకు సాక్ష్యం, మనకు ఎవిడెన్స్ కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. అంతేకాదు, ఆయన లేఖనాలు మనకు రుజువు కదా. అందుకే లూకా సువార్తలో మనము చూస్తే, లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్తాడనమాట. 24వ అధ్యాయము 25వ వచనం. చదువు. ఆయననా, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, నమ్మని మందమతులారా. వేటిని నమ్మని? ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. కాబట్టి క్రీస్తు పునరుద్ధానమునకు మనకు రుజువేమిటి అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు. హల్లెలూయా. అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు మనము నమ్మాలి, ప్రవక్తలు చెప్పిన మాటలను మనము నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే వారు యేసు మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి ఎప్పుడో చెప్పారు కదా, ఎప్పుడో చెప్పారు. అందుకే ప్రభు అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, మందమతులారా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు బలమైనటువంటి ఆధారము ఏది అంటే లేఖనాలే కదా. లేఖనాలు మనకు, ఈ లేఖనాలను మనము నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం కదా. అందుకే కింది వచనంలో చెప్తాడు ఇక, ఇరవై ఏడవ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను కదా.
ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను నమ్మవలసింది దేనిని అంటే లేఖనములను మనం నమ్మాలి. ప్రవక్తలు చెప్పిన మాటలను మనము నమ్మాలి. ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మందమతులారా, అవివేకులారా, లేఖనాలను ఎవరైతే నమ్మరో, ప్రవక్తలు చెప్పిన మాటలను ఎవరైతే నమ్మరో వారెవరో తెలుసా? ఫూలిస్ కదా, అవివేకులు, అవివేకులు, మందమతులు అంటున్నాడు ప్రభు కదా. ఫూలిస్నెస్. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, లేఖనములను నమ్మని వారు అవివేకులు, మందమతులు. కాబట్టి మనం అవివేకులముగా మందమతులముగా ఉండకూడదు. ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మేవారిగా ఉండాలి. అది క్రీస్తు మరణమును గూర్చి కావచ్చు, క్రీస్తు పునరుద్ధానమును గూర్చి కావచ్చు, మరి దేని గూర్చి అయినా సరే, అంటే ప్రతిదానిని గూర్చి ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ప్రతి విషయాన్ని, ప్రతి విషయం గూర్చి ప్రవక్తలు ముందుగానే చెప్పారండి, చెప్పారు. దానిని మనము నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మకపోతే అవివేకివే, నువ్వు నమ్మకపోతే మందమతివే అంటున్నాడు ఇక్కడ ప్రభు కదా. కాబట్టి మందమతులముగా అవివేకులముగా మనం ఉండకూడదు ప్రియులారా. ప్రవక్తలు చెప్పిన మాటలను మనం నమ్మేవారిగా ఉండాలి. కాబట్టి ప్రవక్తలు ఏం చెప్పారు? ప్రవక్తలు ఏం చెప్పారండి? ఆయన ఈలాగు శ్రమపడి, ఆయన ఈలాగు శ్రమపడి సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన మూడవ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పారు. అలాగుననే జరిగింది ప్రియులారా కదా, అలాగుననే జరిగింది. యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడై లేచుట ద్వారా ఏం కలిగిందో మనం రెండు విషయాలు చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచుట ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటో దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొలసి పత్రిక, కొలసి పత్రిక 2:15 చదవండి. మరియు చదువు నాయన. ఆ చివరి లైన్లో చదవండి. శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను అంటున్నాడు ప్రియులారా. యేసు ప్రభు మరణము లేక ఆయన పునరుద్ధానము మనకేమిచ్చింది అంటే విజయము. ఏమిచ్చిందమ్మా? విజయము, విజయము. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు, జయోత్సవముతో, శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను అంటున్నాడు. కాబట్టి మనందరికీ లేక సార్వత్రిక సంఘానికి ప్రభువిచ్చిన
గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే విజయము జయము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే యోహాను మొదటి పత్రికలో కూడా చెప్తాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 4:4 చూడండి త్వరగా. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు ఎవరండి? మనలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఒకడున్నాడు, లోకములో ఒకరున్నారంట. వినాలి జాగ్రత్తగా అమ్మా, వింటున్నారా? మనలో ఒకరున్నారు, లోకములో ఒకరున్నారంట. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, లోకములో ఎవడున్నాడు, ఎవరున్నాడు లోకములో, లోకములో ఎవడున్నాడు లోకములో ఉన్నవాని కంటే ఇంకెవడున్నాడు? అపవాది సైతాన్ కదండి. లోకములో ఉండేది అపవాది సాతానుడు. కాబట్టి సాతానుని కంటే గొప్పవాడు ఎవరట? మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాము, హల్లెలూయా. మీరు వానిని జయించి ఉన్నారు. ఎవరిని? సాతానును ప్రియులారా, అపవాదిని మనము జయించి ఉన్నాము ప్రియులారా. అపవాది మీద జయం, సాతాను మీద జయము ఎవరిచ్చారు? యేసుప్రభు. దేవునికి స్తోత్రం కదా. యేసుప్రభు ఇచ్చాడు మనకు. ఎలా ఇచ్చాడు? ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా. దేవునికి స్తోత్రం కదా. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా సాతానుపై ఈనాడు నీకు నాకు విజయము. విజయము దేవునికి స్తోత్రం. విజయము ప్రియులారా, జయము అంటే నీ పక్షముగా నా పక్షముగా కదా. సాతానును ఓడించినటువంటి వాడు కదా. నీ పక్షముగా నా పక్షముగా నీవు నేను సాతానును ఓడించలేము, సాతానుతో యుద్ధము చేయలేము ప్రియులారా కదా. ఎందుకంటే సాతానుడు బలవంతుడు, సాతానుడు బలవంతుడు. వానితో యుద్ధము చేయడానికి, వానితో పోరాడడానికి మన శక్తి చాలదు. కాబట్టి యేసు ప్రభువే నీ నా పక్షముగా ఉండి సాతానుతో పోరాడి, సాతానును ఓడించి నీకు నాకు ఆయన విజయమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను ప్రియులారా. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు మనలో ఉన్న ఆయన, మనలో ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి ఏమంటున్నాడు? మీరు వారిని జయించి ఉన్నారు, జయించి ఉన్నారు, జయించి ఉన్నారు. 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కదా. 5 కూడా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటున్నాడు కదా. లోకమును జయించువాడు ఎవడు అంటే లోకమును జయించాలి అంటే లోకమనగా సాతాను అపవాది, అపవాదిని సాతానును జయించాలి అంటే ఏం చేయాలి? యేసు దేవుని కుమారుడని నమ్మాలి కదా. యేసు అదేనా 5
యేసు యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవడండి? ఈ లోకమును జయించాలంటే, అనగా సాతానును జయించాలి అంటే, సహోదరుడా సహోదరి, నీ కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మితే తప్ప, ఆయనను విశ్వసిస్తే తప్ప, ఆయనను ఆరాధిస్తే తప్ప, అపవాదిని నీవు జయించలేవు, సాతాను నువ్వు జయించలేవు. వాడు నీ మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటాడు, వాడు నీ మీద పెత్తనము చేస్తూనే ఉంటాడు, అధికారము చేస్తూనే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ అధికారి ఎవడు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఒకప్పుడు మనకు అధికారి అపవాది సాతానుడు, వాని అధికారము క్రింద నుంచి, సాతాను అధికారము క్రింద నుంచి ప్రభు మనలను విడిపించి ఆయన మనలను స్వతంత్రులుగా చేసి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. లోకాన్ని జయించే శక్తిని, సాతానును జయించి ఎదిరించే శక్తిని ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి సందర్భంగా ప్రియులారా. కాబట్టి సాతానుపై విజయము మనకు, దేవునికి స్తుతి కలుగును గాక. అదే పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 48వ వచనం చూడండి, 15:48, 57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. ఒక్కరు చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనకు జయం అనుగ్రహించాడట యేసు ప్రభువు, దేవునికి స్తుతి కలగడట కదా. ఎంత చక్కని మాటలు ప్రియులారా. దేని మీద జయము? మరణం మీద, సాతాను మీద, పాపం మీద. యేసు ప్రభువు అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు కదా ఒక సందర్భములో. ఆయన లోకాన్ని జయించాడు కదా. అనగా లోకమును జయించడం అంటే పాపమును జయించడం. ఆయన మరణమును జయించాడు కదా, సాతానును జయించాడు, సమాధిని జయించాడు. ఆయన జయమే మన జయము కదండి, ఆయన జయమే మనందరి విజయము. అదే పౌలు అంటున్నాడు ఇక్కడ. అయినను, మళ్ళా చదువుకుందాం వచ్చిన, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. అపవాదికి, సాతానుకు, మరణానికి భయపడవలసిన అవసరం లేదు ప్రియులారా. మనకు జయం వచ్చింది, వీటి మీద జయం కదా. అంటే ఒక పట్టు సాధించాం మనం, మరణం మీద, పాపం మీద, లోకం మీద ఒక పట్టు సాధించాం మనం. మనం భయపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలగాలి. భయపడుతున్నారా ఎవరైనా? అమ్మా భయపడవద్దు, భయపడవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా రోమాపత్రికలో పౌలు చెప్తాడు చూడండి, 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయం అట ప్రియులారా, విజయము, అత్యధిక విజయము, అత్యధిక విజయము. ఈ విజయమైన, అత్యధిక విజయమైన ఎవరి ద్వారా? యేసు. అది దాన్ని మర్చిపోకూడదు మనం. మనలను ప్రేమించిన వాని ద్వారా, యేసు క్రీస్తు మూలముగా
మనకు విజయము, అత్యధిక విజయము దేవునికి స్తోత్రం. మనం ఓడిపోయిన వారం కాదు కదా, మనం ఓడిపోయిన వారం కాదు, మనమందరము గెలిచిన వారము, క్రీస్తులో, క్రీస్తులో మనము గెలిచిన వారం ప్రియులారా కదా. రెండవ మాట చెప్పి మనం ముగించుకుందాం ప్రియులారా. రెండవ మాట ఏంటంటే, ఆయన సాతాను మీద మనకు అధికారం ఇచ్చాడు కదా. మొట్టమొదటిగా విజయాన్ని ఇచ్చాడు ఆయన, అత్యధిక విజయం. రెండవదిగా మనకు ఆయన అధికారం ఇచ్చాడు సాతాను మీద. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయము, త్వరగా తీయండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు చెప్తాడు అన్నమాట. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను ఏమిచ్చాడట ఆయన, అది అధికారము. అధికారము దేని మీద అధికారము? ఆ శత్రు బలమంతటి మీద. శత్రు బలమంతటి మీద అంటే శత్రువుకి ఏముంది? మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరమ్మా? అంతేగాని మీ పక్కింటోళ్ళు, మన పక్కింటోళ్ళు కాదు. ఎప్పుడు చెప్పకండి అట్లా, వాడు నా శత్రువురా, ఆమె నా శత్రువురా అని చెప్పద్దు ఎప్పుడు. మనకు ఈ లోకంలో ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ప్రభు అంటాడు నీ శత్రువును ప్రేమించంటున్నాడు. ఒకవేళ ఎవరైనా శత్రువు ఉన్నాడనుకో మనకు, ఆ శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలంట. కాబట్టి ఈ లోకంలో శత్రువు ఉండకూడదు మనకు. మనకు బలమైన శత్రువు ఎవరంటే అపవాది, సాతానుడే. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అనుగ్రహించి మీకు అది ఎంత మాత్రమును హాని చేయదు. కాబట్టి అధికారం ఇచ్చాడు ఆయన సాతానుపై. అధికారము దేవునికి స్తోత్రం. మనం పాట పాడుకుంటున్నాం, పాట పాడుకుంటూ ఉంటాం, సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసునామము, సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసునామము. సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము జయం జయము. సాతాను శక్తుల్ లయం లయము, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమే హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమే. అన్ని నామముల యేసుని నామము. చివరి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఏం పొందినవాడై? అధికారము పొందినవాడై. ఎవరి మీద? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను. ఆయనకు అధికారము పొందాడట ప్రియులారా. ఆ అధికారాన్ని ఆయన మనకు ఇచ్చాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో చదివితే అక్కడ ప్రభువు చెప్తాడు ప్రియులారా, పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. వారికి ఏమిచ్చాడట ఆయన? అధికారం. శత్రు బలమంతటి మీద కదా.
మన శత్రువు అపవాది సాతాను కదా, వాని బలమంతటి మీద ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఎలాగూ అనగా ఆయన పునరుద్ధానుడై, ఆయన పునరుద్ధానుడవుటను బట్టి, ఆయన శిలువలో మరణించుటను బట్టి అధికారము మనకు, విజయము సాతాను శక్తులపైన విజయము దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనము ఓడిపోయిన వారము కాదు, క్రీస్తుతో కూడా గెలిచినటువంటి వారము, అధికారము కలిగిన వారము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని ప్రభును మనము స్తుతిద్దాం, ప్రభును ఆరాధించుదాం, ప్రభువును ఘనపరచుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.